ఈ సెషన్ లో మనం JSP సింటాక్స్ ఎలా ఉంటుంది లేదంటే JSP డెవలప్‌మెంట్ లో వాడే రకరకాల ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ స్క్రిప్ట్లెట్ స్క్రిప్ట్లెట్ అనేది నథింగ్ బట్ JSP కోడింగ్ అన్నమాట టోటల్ కోడింగ్ అంటే జావా లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ వేరియబుల్స్ మెథడ్ డిక్లరేషన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే మనం ప్లేస్ చేయాలనుకుంటామో అదంతా కూడా ప్లేస్ చేసే ఏరియానే స్క్రిప్ట్లెట్ అని చెప్పేసి అంటారు సో జనరల్ గా ఈ స్క్రిప్ట్లెట్ ని లెస్ దెన్ పర్సంటేజ్ అట్లానే పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఈ మధ్యలో ఈ యొక్క కోడింగ్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది దాన్ని స్క్రిప్ట్లెట్ అని చెప్పి అంటాం అదే XML లో అయితే సేమ్ ఈ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది JSP కోలన్ స్క్రిప్ట్లెట్ అని ఇచ్చి కోడింగ్ అంత మొత్తం మధ్యలో రాసి తర్వాత స్లాష్ JSP కోలన్ స్క్రిప్ట్లెట్ అని క్లోజ్ చేయాలన్నమాట మరి ఇది సింపుల్ స్క్రిప్ట్లెట్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది మరి ఇక్కడ ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జాంపుల్ ని మనం రన్ చేసి చూస్తాం ఇక్కడ కోడింగ్ అంతా కూడా నోట్ ప్యాడ్ లో రాస్తున్నాం నేను 1_hello అనే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫైల్ ని నోట్ ప్యాడ్ లో JSP ఎక్స్టెన్షన్ తోని రాయడం జరిగింది చూడండి ఇదన్నమాట hello.jsp సీక్వెన్స్ కోసం 1_ అని పెట్టాను మరి ఇక్కడ HTML కోడ్ హెడ్డింగ్ టైటిల్ ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి హలో వరల్డ్ అనేది టెక్స్ట్ అన్నమాట మెయిన్ స్క్రిప్ట్లెట్ ఇది out.println సో ప్రింట్ చేస్తున్నాం IP అడ్రస్ ఈజ్ అని స్ట్రింగ్ ఇచ్చి దానికి ఏమిచ్చాం request.getRemoteAddr రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా రిమోట్ అడ్రస్ ని తీసుకొని వచ్చి అక్కడ డిస్ప్లే చేస్తున్నాం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క IP అడ్రస్ ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది ఇది మెయిన్ స్క్రిప్ట్లెట్ మిగతాదంతా కూడా HTML కోడ్ అన్నమాట సో దీన్ని మీరు మామూలుగా టైప్ చేసిన తర్వాత సేవ్ లేదంటే సేవ్ యాజ్ అన్నప్పుడు hello.jsp అని ఇచ్చి ఇక్కడ ఆల్ ఫైల్స్ అని తీసుకోవాలి లేదంటే సేవ్ చేసేటప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ డబుల్ కోట్స్ ఇస్తే సరిపోతుందన్నమాట సేవ్ అంటే సరిపోతుంది ఆల్రెడీ నేను సేవ్ చేస్తున్నాను కాబట్టి క్యాన్సిల్ చేస్తాను సో దీన్ని ఎక్కడ సేవ్ చేశాను నేను చూడండి సీకోలన్ ప్రోగ్రామ్ ఫైల్స్ అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ టామ్ క్యాట్ వెబ్ అప్లికేషన్స్ రూట్ కింద ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను ఎడుసాఫ్ట్ అనే డైరెక్టరీని ఆ డైరెక్టరీ లో ప్లేస్ చేస్తున్నాను అనమాట ఓకే రూట్ కింద కూడా డైరెక్ట్ గా ప్లేస్ చేసుకోవచ్చు మీరు మొత్తానికి స్టోర్ చేయాల్సిన లొకేషన్ అది ఎందుకంటే వెబ్ సర్వర్ రికగ్నైజ్ చేయాలి అంటే రికగ్నైజ్ చేసి మీ వెబ్ బ్రౌజర్ లో దాన్ని ప్లేస్ చేయాలి అంటే ఈ ఏరియాలో మీ ఫైల్ ఉండాలి JSP ఎక్స్టెన్షన్ తోటి ఆ యొక్క ఫైల్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎక్స్ప్లోరర్ లో దీన్ని మనం చూస్తాం ఎట్లా http://localhost అంటే ఆ యొక్క రూట్ అడ్రస్ అనమాట స్లాష్ డైరెక్టరీ ఏంటిది డైరెక్టరీ edusoft/1_hello.jsp ఓకే ఇన్ కేస్ మీకు ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా రానట్లయితే అంటే ఇట్లా ఎర్రర్ వస్తే రిమూవ్ చేసి 1 సెకండ్ పేస్ట్ దట్ చూడండి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే హలో వరల్డ్ IP అడ్రస్ రావడం జరిగింది ఓకే ఈ విధంగా మనం ఆ పర్టికులర్ లొకేషన్ లో ఈ యొక్క కోడ్ ని ప్లేస్ చేసి మనం బ్రౌజర్ లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది మొత్తానికి కోడింగ్ మీరు వేరియబుల్స్ డిక్లరేషన్ ఎక్స్ప్రెషన్స్ లేదంటే స్టేట్మెంట్స్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఈ రెండింటి మధ్యలో ఇవ్వాలండి మిగతా కోడింగ్ అంతా కూడా బయట ఉంటుంది అంటే HTML ట్యాగ్స్ టెక్స్ట్ ఇవంతా కూడా వీటి బయట ఉంటాయన్నమాట ఓకే ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ పర్సంటేజ్ యొక్క మధ్యలో ఉన్నదే స్క్రిప్ట్లెట్
Okay, declarations choose netlete, JSP declarations. Hividanga declare chalendi. Avi variables kaochu, methods kaochu, objects kaochu, evena sare, first manam declare chaskuntane, JSP file lo tarvata vadukochu anamata. Declare chayali ante less than percentage, exclamatory symbol, tarvata declarations itla start kavali. First declaration ayipindante semicolon, malli next declaration. Last lo ee vidhanga close cheyadam jarugutundi. Adi XML lo aithe ee vidhanga declare cheyadam jarugutundi. Okay, for example ikkada chudandi. Oka integer variable declare chesanu, I anedi daniki value 0 ivadam jarigindi. Atlane second time 3 integer variables comma comma ichi declare chesanu, final ga semicolon ichanu, ante all these 3 belong to integer ani ardham anamata. Tarvata oka object declare chesanu circle ane daniki, so a anedi ikkada object. So ee vidhanga manam rakarakala declarations cheyochu. Next expressions ivvali JSP lo, ante meeru ee vidhanga ivvandi equal to ichi expression ivvali, ee oka percentage lu less than percentage atlane percentage greater than madhyalo atlane XML lo aithe ela untundi. Mottaniki ee expression anta kuda string format lo convert ayi vostundandi, endukante just like this ikkada chudandi meeru today's date ani ఇక్కడ ఒక స్ట్రింగ్ లాంటిది ఇచ్చారు, దానికి దీన్ని అక్కడ ఈక్వల్ టు పెట్టి ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయ్యి అక్కడ ఎక్స్ప్రెషన్ గా మారుతుంది. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం సెకండ్ ఈఎక్స్పిఆర్ అనే ఫైల్ ఉంది, మరి underscore expr JSP. Okay, remove chesi paste chestunnanu. Okay, chudandi today's date ani date mattham string format lo raadam jarigindi, mari right click chesi deeni oka source code chusinatlayite itla undi. Okay, idi browser lo vachesarki emaindi total pure HTML laga వచ్చింది. ఒరిజినల్ చూడండి, ఒరిజినల్ ఫైల్ ఎలా ఉందో, ఇది ఒరిజినల్ JSP. బ్రౌజర్ లోకి వెళ్ళేసరికి ప్యూర్ HTML గా అది కన్వర్ట్ అయిపోతుంది, ఎందుకంటే మీకు స్టార్టింగ్ లోనే చెప్పున్నాను ఈ యొక్క JSP కాస్త సర్వ్లెట్ గా మారి తర్వాత ప్యూర్ HTML ని వెబ్ బ్రౌజర్ కి అందించడం జరుగుతుందని. చూడండి పర్సెంటేజ్ ఈక్వల్ టు జావా డాట్ యూటిల్ డాట్ డేట్ అనే మెథడ్ లో ఉన్న డేట్ ని టైం ని తీసుకొని దాని స్ట్రింగ్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అట్లనే కామెంట్స్ ఎట్లా ఇవ్వాలంటే ఇట్లా పర్సంటేజ్ మైనస్ మైనస్ అని ఇచ్చి దాని లోపల కామెంట్స్ ఏవి కావాలన్నా మీరు రాసుకోవచ్చు, తర్వాత మైనస్ మైనస్ పర్సంటేజ్ ఇట్లా కామెంట్ ని క్లోజ్ చేయొచ్చు. సో ఈ కామెంట్ ప్రింట్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ లో ఇది కామెంట్, ఇక్కడ ఇచ్చిన ఈ మ్యాటర్ మొత్తం అక్కడ ప్రింట్ కాదు, పైన ఏ టెస్ట్ ఆఫ్ కామెంట్ అనే హెడ్డింగ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇది మాత్రమే హెడ్డింగ్ మాత్రమే ప్రింట్ అయింది, కామెంట్ లో ఉన్న టెక్స్ట్ ప్రింట్ కాలేదు అలా అనమాట. మరి కామెంట్స్ మనం ఈ యొక్క JSP ఫైల్ డెవలప్ చేసేటప్పుడు యాక్చువల్ JSP కామెంట్ అయితే ఇలా ఉంటుంది, అదే HTML కామెంట్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఎక్స్క్లమేటరీ పర్సంటేజ్ బదులు ఎక్స్క్లమేటరీ తోటి స్టార్ట్ అయ్యి ఇట్లా మధ్యలో కామెంట్ వచ్చి లాస్ట్ లో మైనస్ మైనస్ తోటి ఎండ్ అవుతుంది. మరి ఇట్లాంటి లిటరల్స్ అంటే మీరు పర్సంటేజ్ ఇట్లాంటివి మామూలుగా ఇక్కడ స్పెషల్ స్పెషల్గా అంటే అది
యాక్షన్ తీసుకునే దానికి ఉపయోగపడేటివి పర్సంటేజ్లు. మరి అవి వద్దు అక్కడ వాటిని కమెంట్ స్లాష్ ఇచ్చినట్లయితే వాటి యొక్క యాక్షన్ వాటి బిహేవియర్ మారిపోతుంది అనమాట. అట్లానే సింగిల్ కోట్స్ అయితే దాని ముందర స్లాష్, డబుల్ కోట్స్ అయితే దాని ముందర స్లాష్ ఇట్లా ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా కమెంట్స్ ని మనం వాడచ్చు. మరి జేఎస్పీలో డైరెక్టివ్స్ అనే వాటిని వాడతాం. ఈ డైరెక్టివ్స్ టోటల్ సర్వ్లెట్ క్లాస్ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఇలా డైరెక్టివ్స్ మెయిన్ గా మూడు ఉన్నాయి, పేజ్ డైరెక్టివ్స్, ఇంక్లూడ్, ట్యాగ్ లైబ్రరీ. ఇట్లా మూడు మెయిన్ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్స్ ఉన్నాయి. మరి పేజ్ అయితే ఇట్లా ఉంటుంది, డిఫైన్స్ పేజ్ ఇండిపెండెంట్ అట్రిబ్యూట్స్. అంటే ఇండిపెండెంట్ అట్రిబ్యూట్స్ అయిన స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఎర్రర్ పేజ్, బఫరింగ్ రిక్వైర్మెంట్స్, ఇట్లాంటి వాటిలన్నింటిని ఈ డైరెక్టివ్ ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు. అట్లానే ఇంక్లూడ్ అనేది ఫైల్ ని ఇంక్లూడ్ చేసేదానికి ట్రాన్స్లేషన్ ఫేజ్ లో ఉపయోగపడుతుంది. అట్లానే ట్యాగ్ లైబ్రరీస్ ని డిక్లేర్ చేసేదానికి ఒక ట్యాగ్ ఎల్ఐబి అనేది ఉపయోగపడుతుంది. వీటిలంతా కూడా తర్వాత రాబోయే సెషన్స్ లో క్లియర్ గా చూద్దాం. నెక్స్ట్ జేఎస్పీ యాక్షన్స్. జేఎస్పీ యాక్షన్స్ అనేటివి దేనికి ఉపయోగపడతాయంటే, మామూలుగా సర్వ్లెట్ కంటైనర్ లేదంటే సర్వ్లెట్ ఇంజన్ అనేది నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తూ ఉంటుంది అప్లికేషన్ డెవలప్మెంట్ లో. మరి ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా జేఎస్పీలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాటిని జేఎస్పీ యాక్షన్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ జేఎస్పీ యాక్షన్స్ అనేటివి ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాగ్ లాగా ఉపయోగపడుతుంది, ఒక్కొక్క ట్యాగ్ లాగా ఉంటుంది ఒక్కొక్క యాక్షన్ ని తీసుకునేదానికి. ఇక్కడ రన్ టైమ్ బిహేవియర్ ని కంట్రోల్ చేసేదానికి ఈ యొక్క జేఎస్పీ యాక్షన్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తాం. ఓకే, జస్ట్ లైక్ ఇన్సర్టింగ్ ఏ ఫైల్ డైనమికల్లీ అండ్ జావా బీన్స్ కంపోనెంట్ ని రీయూజ్ చేసుకోవడం, ఒక యూజర్ ని ఇంకొక పేజ్ కి ఫార్వర్డ్ చేయడం, అట్లానే హెచ్టిఎంఎల్ ఫర్ జావా ప్లగ్ఇన్ కి జనరేట్ చేయడం, ఇట్లా రకరకాల యాక్షన్స్ తీసుకునేదానికి ఇక్కడ రకరకాల జేఎస్పీ యాక్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. వీటి గురించి కూడా నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో క్లియర్ గా తీసుకుంటాం. దాని యొక్క సింటాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, జేఎస్పీ కోలన్ యాక్షన్ ఈక్వల్ టు వాల్యూ, ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్పీ కోలన్ ఇన్క్లూడ్ ఈక్వల్ టు ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఏ ఫైల్ ని ఇంక్లూడ్ చేయాలి అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ జేఎస్పీలో ఆల్రెడీ ఉన్న బుల్టిన్ ఆబ్జెక్ట్స్ లేదంటే ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్స్ ఇవన్నమాట. రిక్వెస్ట్, రెస్పాన్స్, అవుట్ టు, సెషన్, అప్లికేషన్, కాన్ఫిగ్, పేజ్ కాంటెక్స్ట్, పేజ్ ఎక్సెప్షన్, ఈ అన్ని కూడా నైన్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా రకరకాల యాక్షన్స్ ని, రకరకాల యాక్టివిటీస్ ని చేసేదానికి మనకి జేఎస్పీలో ఉపయోగపడతాయి. వీటిని అన్నిటి కూడా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో చూద్దాం. ఓకే.